ఎలక్షన్ వస్తున్నాయి తొందరలో, మంగళగిరి నుంచి ఎవరికి వెళ్తారు అనుకుంటున్నాను? మంగళగిరి ఉండేనంటే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నది ఆర్కే గారు రిజైన్ చేశారు, ఏంది నెక్స్ట్ వైసీపీ నుండి కానీ టీడీపీ నుండి పక్క నారా లోకేష్, ఏంది ఇది బీసీ రిజర్వేషన్ కాకపోతే, బీసీ రిజర్వేషన్ అయితే లోకేష్ కూడా నిలబడటానికి లేదు సినిమా. చిరంజీవి అయితే గెలుస్తాడంట, ఏది ఈ రేపు ఇచ్చేది వైసీపీ ఎవరిని ఎవరికి ఇస్తారో దాన్ని బట్టి ఉంటుంది. ఏది మంగళగిరిలో పక్కాగా తెలిసినంత వాటికి వైసీపీ మంచి క్యాండిడేట్ ఉంటే వైసీపీ గెలుస్తుంది, ఎందుకంటే అది పక్క అడ్డ ఫస్ట్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి అడ్డ, ఇప్పటికి వైసీపీ నుండి వైసీపీ అడ్డ. అదే చెప్పేది, రేపు వైసీపీ నుండి నిలబడే క్యాండిడేట్ని బట్టి లోకేష్ గెలుస్తాడా గెలవడా అన్నది డిసైడ్ అవుతుంది. ఆ లెక్కన చూసుకుంటే ఓ పక్క ఏంది తాడాపల్లి, ఇప్పుడు మనం మాట్లాడేది ప్రజెంట్ తాడాపల్లి ఉన్నది కాబట్టి, తాడాపల్లి ఫస్ట్ నుండి కూడా గంజీ చిరంజీవి టీడీపీలో ఉన్నప్పుడు ఆర్కే వైసీపీ నుండి ఫస్ట్ 2014 పోటీ చేసినప్పుడు 8500 మెజార్టీ ఇటునుండే వెళ్ళింది వైసీపీకి. తాడాపల్లి మండలం వేడిగా పట్టణం వేడిగా వైసీపీ మంచి అడ్డ, ఎక్కడ నుండి మెజార్టీతో 2 సార్లు ఆర్కే గెలిచింది కూడా, ఏంది లోకేష్ మీద కానీ గంజీ చిరంజీవి మీద కానీ 2014 2019 ఇప్పుడు కూడా ఇక్కడ నుండే. ఇది ప్రజెంట్కి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.